హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే సూపర్ ఉన్నానండి మీరు ఎలా ఉన్నారో నాతో షేర్ చేసుకోండి ఈరోజు మనం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి స్పెషల్గా ఒక కేక్ ప్రిపేర్ చేద్దాము డ్రై ఫ్రూట్స్ కేక్ ఫ్రూట్ అండ్ నట్ కేక్ అనమాట సో ఈ కేక్ కోసం మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయో ఇంట్లో ఆ వాటన్నిటిని యూస్ చేసుకోవచ్చు బాదం కాజు కిస్మస్ పిస్తా వాల్నట్ చెర్రీస్ టూటీ ఫ్రూటీ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూస్ చేసుకోండి డేట్స్ కూడా అండ్ నెక్స్ట్ మనం ఇవన్నిటిని చాప్ చేసేసుకొని చక్కగా ఒక కంటైనర్లోకి తీసుకోవాలి ఈ చాప్ చేసినవన్నీ ఒక కంటైనర్లో పెట్టేసుకొని మన దగ్గర ఏదైతే జ్యూస్ ఉంటుందో మ్యాంగో జ్యూస్ కానివ్వండి ఆరెంజ్ జ్యూస్ కానివ్వండి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఈ మనం కంటైనర్లో యాడ్ చేసుకోవాలి ఆ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని చక్కగా స్పూన్తో మిక్స్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోండి ఇది మనం కేక్ ప్రిపేర్ చేయాలనుకున్న టూ త్రీ డేస్ ముందు చేయాలి లేదు మాకు ఇట్లా టైం లేదనుకుంటే మనం ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కొంచెం వాటర్లో యాడ్ చేసేసి బాయిల్ చేసుకోవాలి సో అయినా ఒకే టేస్ట్ వస్తుంది ఇట్లా అయినా ఒకే టేస్ట్ వస్తుంది మేమైతే బేసిక్గా ఇట్లా చేస్తాం కాబట్టి నేను ఈ ప్రొసీజర్ చూపించాను మనం కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు రూమ్ టెంపరేచర్కి తెచ్చుకొని చేసుకోవడమే నెక్స్ట్ ఒక వన్ కప్ షుగర్లో సినమన్ కాడ్మం ఇలాచి ఇవన్నీ వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొక వన్ ఫోర్త్ కప్ అనేది షుగర్ యాడ్ చేసుకొని మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేద్దాం అంటే క్యారమల్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది మెయిన్గా మనం కలర్ కోసమే చేస్తున్నాము ఈ కేక్కి మనకి కలరే ఇంపార్టెంట్ సో ఆ కలర్ కోసం మనం ఈ సిరప్ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే ఇట్లా వచ్చేస్తుంది మనకి సో ఈ సిరప్ అనేది మనకి గట్టిగా అయిపోకుండా ఉండాలంటే వేడిగా ఉన్నప్పుడే హాట్ వాటర్ అనేది దాంట్లో యాడ్ చేసుకుంటే మనకి అయితే ప్రిపేర్ చేసామో సిరప్ అనేది అలానే ఉంటుంది నెక్స్ట్ ఒక టూ ఎగ్స్ అనేది తీసుకొని చక్కగా బీట్ చేసేసుకోండి బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే కూడా వాటితో చేసుకోండి లేదంటే మనకి హ్యాండ్ బీటర్ ఉంటుంది కదా దాంతో చేసుకున్నాను నెక్స్ట్ మనం వెనీలా ఎసెన్స్ అండ్ చాక్లెట్ ఎసెన్స్ ఈ రెండింటినీ యాడ్ చేసుకోవాలి ఈ రెండింటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఒక్కసారి బీట్ చేసుకోండి అంత మిక్స్ అయ్యేటట్టు బీట్ చేసిన తర్వాత నేను ఒక వన్ కప్ కంటే కొంచెం ఎక్కువగా మైదా తీసుకున్నాను మైదాని చక్కగా జల్లించేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి ఇవన్నీ మనం త్రీ టు ఫోర్ ఐటమ్స్ యాడ్ చేస్తాము సో మైదా చక్కగా జల్లించేసిన తర్వాత ఫస్ట్ మనం ప్రిపేర్ చేసిన షుగర్ పౌడర్ ఉంది కదా ఈ షుగర్ పౌడర్ని కూడా జలించుకోవాలి ఇది కూడా జలించుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని కూడా మనం జలించుకొని పక్కన పెట్టేసుకోండి సో ఈ ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చక్కగా ఒక స్పూన్తో మిక్స్ చేసుకొని మనం ఫస్ట్ బీట్ చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా ఈ ఎగ్ని ఆ మిక్చర్లోకి యాడ్ చేసేసేయండి చక్కగా ఆ బీటర్తో మొత్తం మిక్స్ చేయండి నీట్గా కలిసేటట్టు మిక్స్ చేయండి మనకి ఇంకా డ్రై డ్రైగా ఉంటుంది సో మనం ఒక వన్ ఫోర్త్ కప్ అనేది ఆయిల్ యాడ్ చేస్తున్నానండి మనకి ఏ ఫ్లేవర్ ఉండకూడదు నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా ఆ సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసేసాము నెక్స్ట్ మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా సో ఇవన్నిటిని ఆ కేక్ మిక్చర్లోకి యాడ్ చేసేయండి ఇవి నేను ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్ మిక్చర్ వచ్చి టూ కేక్స్కి సరిపోతాయి సో దట్ నేను హాఫే యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకొక కేక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు సో అంతా అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసాం కదా క్యారమల్ సిరప్ చూడండి ఆ సిరప్ వే వేసిన తర్వాత ఎంత రెడ్డిగా వస్తుందో కలర్ అనేది చాలా బాగుంటుంది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ క్యారమల్ సిరప్ ఈ కేక్కి చక్కగా బ్యూటిఫుల్గా వస్తుంది కలర్ అనేది నెక్స్ట్ ఈ మిక్చర్ అంతటిని ఒక ట్రేలోకి యాడ్ చేసుకోవాలి ఈ ట్రేలో ముందే మనం బటర్ పేపర్ యాడ్ చేసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేశానండి నెక్స్ట్ మనం మొత్తం ఈ మిక్చర్ యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని దీన్ని బేక్ చేసుకోవాలి ఇది ఫార్టీ ఫైవ్ టు ఒక వన్ అవర్ పడుతుంది కేక్ బేక్ అయిందా లేదనేది ఒక నైఫ్ తీసుకొని దాంట్లో మనం గుచ్చితే అర్థమైపోతుంది సో మనకి లాస్ట్కి కేక్ అనేది ఇట్లా ప్రిపేర్ అవుతుంది ఈ కలర్ కోసమే మనం ఆ క్యారమెల్ సిరప్ అనేది యాడ్ చేసాము సో నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి సో కేక్ రెడీ అయిపోతుంది దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ బాగా ఎంజాయ్ చేయండి ఫెస్టివల్ని